గొప్ప దార్శనికుడు మార్గదర్శకుడు ఆదర్శ కర్మయోగి భగవాన్ శ్రీకృష్ణుని జన్మభూమి ఉత్తరప్రదేశ్ లోని మధురై జిల్లా ఈ జిల్లాలోని నగలా చంద్రబాన్ గ్రామాన ఓ మహనీయుడు జన్మించాడు ఒకే ప్రాంతం నుంచి ఇద్దరు మహాపురుషులు జన్మించడం ఓ అద్భుత సంఘటన ఆదర్శ కర్మయోగి గొప్ప దార్శనికుడు విలక్షణమైన ఆలోచనాపరుడు దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడు పండిట్ దేన్ దయాల్ ఉపాధ్యాయ పండిట్జీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన తల్లి రాంప్యారి రాజస్థాన్లోని తన తల్లిగారిలున్న ధనకియా గ్రామానికి వచ్చినది అక్కడే పండిట్ దేన్ దయాల్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న జన్మించారు దేన్ దయాల్ జాతకం చూసిన తండ్రి భగవతీ ప్రసాద్ ఉపాధ్యాయ తన కొడుకు గొప్ప కీర్తిమంతుడవుతాడని అప్పుడే జోస్యం చెప్పారు ఈరోజు మనం శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఘర్షణ పూరితమైన జీవితంలో ధైర్యం నిగ్రహం నిష్ట పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడే నిజమైన ప్రతిభ వెలుగులోకి వస్తుంది దేన్ దయాల్ను చిన్నతనంలో దీనా అని పిలిచేవారు చదువులో అత్యంత ప్రతిభావంతుడు కానీ కుటుంబంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు అతన్ని పరీక్షించాయి పసిప్రాయంలోనే ఎన్నో కష్టాలు అనుభవించాడు చిన్నతనంలోనే తండ్రి తల్లి తమ్ముడు ఒకరి తర్వాత ఒకరు మరణించారు స్వగ్రామానికి దూరంగా అమ్మమ్మ తాతగారింట్లో గడిపాడు అంతలోనే తాతగారు కూడా స్వర్గస్థులయ్యారు ఆత్మీయులను పోగొట్టుకుని కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందడుగు వేశారు 10 ఏళ్ల వయస్సులోనే ఎన్నో కష్టాలను ఒంటరిగానే ఎదుర్కొని అచంచల విశ్వాసం దృఢమైన సంకల్పంతో ముందుకు సాగాలనుకున్నారు తన ఆశయానికి అనుగుణంగా అనుకున్న కార్యాలు నెరవేర్చే దిశగా ముందడుగు వేశారు ఆ క్రమంలోనే దేశం కోసం తన సర్వస్వాన్ని సమర్పించారు పండిట్ దేన్ దయాల్ సిక్రీలోని కళ్యాణి హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు కేవలం పాస్ మార్కులతో సరిపెట్టుకోకుండా అజ్మీర్ బోర్డులో ప్రథమ స్థానం పొందారు దేన్ దయాల్ ప్రతిభను గుర్తించిన సిక్రీ మహారాజు కళ్యాణ్ సింగ్ బంగారు పతకంతో సత్కరించారు 250 రూపాయల నగదు పురస్కారం నెలకు 10 రూపాయల స్కాలర్షిప్ బహుమతిగా ఇచ్చారు ఇంటర్మీడియట్ ఫిలారీలోని బిర్లా కాలేజీలో చేరి అన్ని పరీక్షల్లో ప్రథమ స్థానం పొందారు కాన్పూర్లోని సనాతన ధర్మ కాలేజీలో బిఏ పూర్తి చేశారు విద్యార్థిగానే సహచర పేద విద్యార్థులకు చదువు చెప్పేవారు సమాజ హితానికి ఆయన పడే తపన జాతీయవాదానికి మారేందుకు దోహదం చేసిందని భావించవచ్చు దేశ పునరుద్ధరణలో సామాజిక ఆర్థిక అంశాలను మేళవించి ముందుకు వెళ్లాలని సూచించారు దేన్ దయాల్ ఆలోచనలు లోతుగా ఉండేవి కాల్పనికత కన్నా వాస్తవికంగానే ఆలోచించేవారు 10-12 ఏళ్ల వయస్సులో ఇంట్లో చొరబడిన దొంగలను నిలదీశారు ఉన్నవారిని దోచుకోవడానికి దొంగలు ప్రయత్నిస్తారు కాని లేనివాణ్ణి దోచుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అతని మాటలు విని దొంగలు మనసు మార్చుకుని వెళ్లిపోయారు దేన్ దయాల్ ఆలోచనలు మాటలు వయస్సుతో పాటే పరిణితి చెందాయి దేన్ దయాల్కు 1937లో కాన్పూర్లో ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది అక్కడే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవరావు బలిరామ్ హగ్దేవార్తో పరిచయమయ్యారు వీర్ సావర్కర్ కాన్పూర్ వచ్చినప్పుడు ఆయనను దేన్ దయాల్ సంఘశాఖకు తీసుకొచ్చి బౌద్ధిక్ ఇప్పించారు ఎంఏ కోసం ఆగ్రా వెళ్లిన దేన్ దయాల్ మొదటి సంవత్సరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు కానీ సోదరి అనారోగ్య కారణం చదువు మానాల్సి వచ్చింది దేన్ దయాల్ సివిల్స్లో ఉత్తీర్ణుడయ్యారు కానీ ప్రభుత్వోద్యోగం చేసే ఇష్టం లేక ఆ అవకాశాన్ని వదులుకున్నారు
తరువాత బీటీ కోసం ప్రయాగ వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ నియమ నిబంధనలు కఠినంగా ఉండేవి. దేందయాల్ 1939లో మొదటి వర్ష శిక్షణ, 1942లో రెండవ వర్ష శిక్షణ తీసుకున్నారు. 1942 నుంచి ప్రచారక బాధ్యతలు తీసుకుని గొప్ప నిష్టతో పనిచేయడం మొదలుపెట్టారు. అది జాతీయవాదిగా ఉదయిస్తున్న కాలం. ఈ దేశం కోసం పరితపించే ప్రేరకుడు, ప్రచారకుడు, జాతీయవాది మనకు లభించాడు. संगठन की बात, देश की बात, एकता की बात सब लोगों ने की, कही और संघ ने किया. బౌద్ధిక్ చెప్పే విధానం, సంస్కార క్షమత, ఆయనకున్న దూరదృష్టి వల్ల ఉత్తరప్రదేశ్ సహప్రాంత ప్రచారకుడిగా బాధ్యతలు అప్పజెప్పారు. స్వతంత్రం వచ్చాక యువకులను ఉత్తేజితులను చేసి వారు మన సంస్కృతిని గౌరవించి జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసే దిశగా ప్రోత్సహించారు. అందుకోసం పలు పత్రికలు ప్రచురించారు. అందులో మాసపత్రిక రాష్ట్ర ధర్మ, వారపత్రిక పాంచజన్య, ఆర్గనైజర్, దైనిక్ సందేశ్ పత్రికలు ప్రధానమైనవి. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దేశం స్వాతంత్రం పొందడం హర్షణీయమే. కానీ దేశ విభజనపై చర్చ బాధ కలిగించింది. దేందయాల్ దేశ విభజనను వ్యతిరేకించారు. అఖండ భారతం జాతీయవాదానికి మూలం. 1958 అక్టోబర్ 21న డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన సంఘ సమావేశంలో సంఘ చాలక్ పరమపూజ్య గురూజీ శ్రీ గోల్వాల్కర్ దేందయాల్కు ముఖ్యమైన బాధ్యతలు అప్పజెప్పారు. ఆ విధంగా శ్యామాప్రసాద్ ముఖర్జీకి దేందయాల్ ఆలోచనపై అవగాహన కలిగినది. ఆ సమయంలోనే ఇద్దరు దేందయాళ్లు దొరికితే ఈ దేశ రాజకీయాన్నే మార్చేస్తా అని శ్యామాప్రసాద్ అన్నారు. అనతి కాలంలోనే దేందయాల్ సంఘటన మహామంత్రి అయ్యారు. జాతీయత, అభివృద్ధి దేందయాల్ ధ్యేయం. తన అనుభవాలు, ఆలోచనలతో ప్రవచించిన ఏకాత్మ మానవతావాదాన్ని జనసంఘ సిద్ధాంతంగా ప్రకటించారు. ఏకాత్మ మానవ దర్శనం, అంత్యోదయ దేశ పునర్నిర్మాణంలో ముఖ్యమైనవి. స్వాతంత్ర్యం తరువాత జాతీయవాదం దేశ సమగ్రాభివృద్ధి పట్ల సరైన దిశ కొరవడినది. అందుకే తాను నమ్మిన ఏకాత్మ మానవతావాదాన్ని ప్రస్తావించారు. పాశ్చాత్య విజ్ఞానం, సామ్రాజ్యవాదం భారతీయ సంస్కృతి దెబ్బతీసే విధానాలను వ్యతిరేకించారు. ఏకాత్మ మానవతావాదం ద్వారా వ్యక్తి, కుటుంబం, సంఘం, దేశం, మానవత్వం వేరువేరుగా కాకుండా ఒకే సూత్రంలో ఇముడుతాయని సూచించారు. దీన్ని అఖండ మండలాకారంలో ఒకే సూత్రంలో విశదీకరించారు. ఈ విధంగా మానవ కళ్యాణం, దేశ పునర్నిర్మాణం సాధ్యమని వాదించారు. సామ్యవాదం, వ్యక్తివాదం, లౌకికవాదం, పూజ్యవాదం లాంటి పశ్చిమ దేశ సిద్ధాంతాలతో భారతదేశం సంపూర్ణ వికాసం సాధ్యం కాదని చెప్పారు. వీటన్నింటికీ ప్రత్యామ్నాయం ఏకాత్మ మానవవాదమని స్పష్టం చేశారు. దీనిలో జాతి, సంప్రదాయం, వర్ణం, ప్రాంతానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. వ్యక్తి ఆధారంగా కాకుండా సమాజ ఆధారితమే ఏకాత్మత ఆలోచన. మానవుడు నిర్మించిన ప్రకృతి కాకుండా మానవుడు, ప్రకృతి పరస్పరం ఏకాత్మ మానవతా భావనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. భూమి మాత, చంద్రుడు మామ, పర్వతాలు దేవతలు, నది తల్లి, సమాజంలో ప్రతి వ్యక్తి పరస్పరం సంబంధీకులుగా పరాయి భావనను వదిలించుకుని వసుదైక కుటుంబం అనే ఆలోచనను ప్రస్తావించారు. అంత్యోదయ అంటే సమాజంలో చివరి పంక్తిలో ఉన్నవారికి, నిరుపేదలకు అండగా ఉండడం. ఆర్థిక ప్రయోజనాలు అట్టడుగు వర్గాలకే మొదటగా చేరాలని ఆకాంక్షించారు. విదేశీ వస్తువులపై ఆధారపడితే నవభారత నిర్మాణం సాధించలేం. స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేయాలి.
పండిట్ జీ ఈ సిద్ధాంతాలే 21వ శతాబ్దంలో కూడా కితాబ్ అందుకుంటున్నాయి. పండిట్ జీ నిరాడంబరంగా సాదాసీదా జీవితం గడిపారు. 25 సంవత్సరాల వయస్సులోనే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో 11 ప్రాంతాల్లో నివసించారు. అట్టడుగు వర్గాల అవసరాలు, వారి కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. పుస్తక విజ్ఞానమే కాకుండా అనుభవమూ గడించారు. వీటన్నింటితోనే ఏకాత్మత మానవవాదాన్ని ప్రవచించారు. సమాజంపై పూర్తి అవగాహనతో సేవలందించారు. కశ్మీర్ ఆందోళన్, గోవా ముక్తి ఆందోళన్, బేరుబాడి ఆందోళన్, తాష్కెంట్ కచ్ ఒప్పందంపై ఆందోళనల వల్ల జనసంఘ్ ప్రజలకు చేరువైంది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా జనసంఘ్ అవతరించింది. 1966 కాలికట్ సమావేశంలో పండిట్ దీన్దయాల్ను జనసంఘ్ అధ్యక్షుడిగా ప్రకటించారు. అంతలోనే దురదృష్టకర ఘటన జరిగింది. 1968 ఫిబ్రవరి 11న రైలు ప్రయాణంలో పండిట్ దీన్దయాల్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. లక్నో నుంచి పాట్నా వెళ్లే రైలులో వారి చివరి ప్రయాణం సాగింది. దేశవ్యాప్తంగా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. వారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ వారి జాతీయవాద సిద్ధాంతాలను, ఆశయాలను కొనసాగించాల్సిన ఆవశ్యకత మనపై ఉంది. సమాజానికి నిరుపమానమైన సేవలు అందించిన పండిట్జీకి ఈ దేశం సదా రుణపడి ఉంటుంది. జై హింద్.